చాట్ జీపీటీ అంటే ఏంటి? గత కొన్ని నెలలుగా గూగుల్ని ఊపేస్తున్న చాట్ జీపీటీ గురించి ఈ వీడియో ట్యుటోరియల్లో తెలుసుకుందాం. చాట్ జీపీటీని సీక్వల్లో ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, అదేవిధంగా చాట్ జీపీటీతో మన ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఏ విధంగా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లొచ్చు అనేది ఈ వీడియో ట్యుటోరియల్లో తెలుసుకుందాం. నా పేరు చంద్రశేఖర్, మీరు చూస్తున్నారు లెర్నర్స్ పేజ్. ఇప్పటి వరకు మనకి కోడింగ్లో కానీ ప్రోగ్రామింగ్లో కానీ ఏమైనా డౌట్స్ ఉంటే మనం మోస్ట్లీ యూజ్ చేస్తున్న సర్చ్ ఇంజిన్ ఏంటి అంటే గూగుల్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ గూగుల్లో కనుక మనం సపోజ్ సెలెక్ట్ స్టేట్మెంట్ సీక్వల్ గురించి నాకు తెలియదు అంటే మనం కనుక సర్చ్ చేసినట్లయితే దీనికి సంబంధించిన మొత్తం డేటా అనేది మనకి డిస్ప్లే అవుతుంది. అదే కనుక మనం చాట్ బోట్స్ గురించి విన్నాం. సో చాట్ బోట్ ఏంటి, మనం ఒక క్వేరీని అడిగితే దానికి రిప్లై ఇస్తుంది. అదేవిధంగా చాట్ జీపీటీకి వచ్చేటప్పటికి ఇదేంటంటే జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మ్ చాట్ బోట్ కింద మనం చెప్పుకోవచ్చు. సో గూగుల్ మనకి ఓన్లీ దానికి సంబంధించిన డేటాని మాత్రమే డిస్ప్లే చేస్తుంది, కానీ చాట్ బోట్ వచ్చేటప్పటికి దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది మనకి స్టెప్ బై స్టెప్ డిస్ప్లే చేస్తుందన్నమాట. ఇప్పుడు మనం గూగుల్లో సెలెక్ట్ స్టేట్మెంట్ ఇన్ సీక్వల్ అని చెప్పి టైప్ చేసాం, జస్ట్ మనకి దానికి రిలేటెడ్ వెబ్సైట్స్ చూపించింది. ఇప్పుడు మనం సెలెక్ట్ స్టేట్మెంట్ ఇన్ సీక్వల్ అని చెప్పి మనం టైప్ చేసాం. సో ఇప్పుడు ఇదేంటి అంటే అసలు ఆ సీక్వల్లో సెలెక్ట్ స్టేట్మెంట్ ఎందుకు యూజ్ చేస్తాం, దాని ఒక సింటాక్స్ ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ ఒక హ్యూమన్ ఏ విధంగా అయితే టైప్ చేస్తాడో ఆ విధంగా మనకు టైప్ చేస్తామే కాకుండా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఎవరైతే లెర్నర్స్ ఉన్నారో వాళ్ళకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. సీక్వల్లో చాలాసార్లు మనం క్వేరీ డిజైనింగ్ చేసేటప్పుడు సింటాక్స్ మనం టైప్ చేయాల్సిన అవసరం ఉంటుంది, అటువంటి సమయంలో ఎర్రర్స్ కూడా రావచ్చు. సో ఇప్పుడు మనం ఒక క్వేరీని టైప్ చేసాం, ఇది ఒక ఎర్రర్ ఉంది, ఇందులో ఎక్కడ ఎర్రర్ ఉంది, అదేవిధంగా దీని ఒక కరెక్ట్ క్వేరీ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి అనుకుంటే చాట్ జీపీటీ హెల్ప్ కూడా మనం తీసుకుని ఈ ఎర్రర్ని ఓవర్కమ్ చేయొచ్చు. అది ఏ విధంగా అనేది చూద్దాం. సో ఏదైతే ఎర్రర్ క్వేరీ ఉందో నేను దాన్ని కాపీ చేసి జస్ట్ చాట్ జీపీటీలో పేస్ట్ చేశాను. సో ఇప్పుడు కనుక చూసినట్లయితే క్లియర్గా మనకు చెప్పేస్తుంది, ద స్టేట్మెంట్ యూ ప్రొవైడెడ్ ఈజ్ ఎన్ నాట్ క్వైట్ కరెక్ట్ అని చెప్పి. కరెక్ట్ స్టేట్మెంట్ ఒక సింటాక్స్, అదేవిధంగా దాని యొక్క కండిషన్స్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. సో ఇక్కడ కరెక్ట్ కోడ్ ఏదైతే ఉందో దీన్ని మనం కాపీ చేసుకుని మనం ఒక ఎస్ఎస్ఎం స్టూడియోలో పేస్ట్ చేసుకుని కూడా మనం ఓన్గా మన ఎర్రర్స్ని ఓవర్కమ్ చేయొచ్చు. ఈ విధంగా కూడా మనకి చాట్ జీపీటీ అనేది హెల్ప్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా సీక్వల్ కోడే కాదు ఫ్రెండ్స్, ఎనీ పైథాన్ ప్రోగ్రామ్ కోడ్ అవ్వచ్చు, ఎనీ కోడ్ మనం ఎర్రర్స్ని ఓవర్కమ్ చేసి చాట్ జీపీటీని రాయమని కూడా మనం చెప్పచ్చు. సో సీక్వల్ కోడ్ మనం ఒక ఇన్నర్ జాయిన్కి బిట్వీన్ టూ టేబుల్స్ రాయమని చెప్పాం. సో ఇట్ టేక్ సమ్ టైమ్, కోడ్ మనకి జనరేట్ చేసేస్తుంది. డైరెక్ట్గా మనకి కోడ్ జనరేట్ అవుతామే కాకుండా దానికి సంబంధించిన టెక్స్ట్ కూడా మనకి ఇక్కడ చెప్తూ అనేది జరుగుతుంది. సో మనం రైట్ సీక్వల్ కోడ్ ఫర్ ఇన్నర్ జాయిన్ అన్నాం. సో దానికి ఒక రెస్పెక్టివ్ ఏ విధంగా ఇన్నర్ జాయిన్ వస్తుందో దాని ఒక రెస్పెక్టివ్ కోడ్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో కాలమ్స్ని సెలెక్ట్ చేసుకుంటాం, టేబుల్ వన్, టేబుల్ టూ. సో జాయిన్ ఆన్ కండిషన్ని ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. సో దీనికి సేమ్ సింటాక్స్ ఇచ్చింది, అదేవిధంగా ఇది ఏ విధంగా మనకి అవుతుంది, రిలేషన్ ఏంటి అనేది ఎగ్జాంపుల్తో సహా మనకి ఇన్ డీటెయిల్గా. సో ఈ ఫీచర్ అనేది మనకి గూగుల్లోనే కాదు, ఏ వెబ్సైట్లోనే లేదు, ఓన్లీ చాట్ జీపీటీలో ఉంది. అదేవిధంగా మీరు సమ్ ఈమెయిల్ రాయాలనుకుంటున్నారు, సో ఆ ఈమెయిల్ని కూడా మనం చాట్ జీపీటీని రాయమని మనం అడగచ్చు. సో ఇప్పుడు మనం ఒక ఈమెయిల్ని డిజైన్ చేయమన్నాం చాట్ బోట్ని. సో ఇది కూడా చూడండి మీరు. సో నాట్ ఓన్లీ ప్రోగ్రామింగ్, మనం ఒక బ్లాగ్స్ రాయమని అడగచ్చు. చాట్ జీపీటీని మనం రియల్ టైంలో చాలా ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నమాట మనకి. కనుక చూసినట్లయితే సబ్జెక్ట్ ఏంటి, డియర్ ఎంప్లాయీ, ఏమేమి ఫ్రేజెస్ ఉండాలో కంప్లీట్గా మనకి ఈ విధంగా మనకి కంటెంట్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తుంది.
వ్యూయర్స్కి అందరికీ స్మాల్ రిక్వెస్ట్, మీకు ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ మరియు మీ కొలీగ్స్తో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ విధంగా మనం ఈమెయిల్స్ రాయొచ్చు, అదేవిధంగా బ్లాగ్స్ కూడా రాయొచ్చు. సపోజ్ రైట్ ఏ బ్లాగ్ ఆన్ ఎక్సెల్. సో మనకి ఎక్సెల్ గురించి కావాల్సిన బ్లాగ్కి కావాల్సిన కంటెంట్ కూడా ఈ విధంగా మనం చాట్ జీపీటీని యూజ్ చేసుకుని ఒక బ్లాగ్ని కూడా మనం క్రియేట్ చేయొచ్చు. ఇదే కంటెంట్ని కనుక యాజ్ ఏ హ్యూమన్ మనం కనుక టైప్ చేయాలనుకున్నా లేదా సర్చ్ చేయాలనుకుంటే మినిమం టు మినిమం మనకి ఒక 15 మినిట్స్ నుంచి 2 అవర్స్ టైం పట్టచ్చు. సో ఈ టైంని మొత్తాన్ని కూడా మనకి ఎంతగానో సేవ్ చేస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి బ్లాగ్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఇదే కాకుండా మనం ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకొక లాంగ్వేజ్కి కోడ్ కన్వర్షన్ కూడా చేయొచ్చు. సపోజ్ సీక్వల్ కోడ్ నుంచి నేను పైథాన్కి కోడ్ కన్వర్షన్ అనేది చేయాలనుకుంటున్నాను. సో అది కూడా చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఏదైతే సెలెక్ట్ టాప్ 50 ఫ్రమ్ టేబుల్ ఉందో దీన్ని నేను సీక్వల్ నుంచి పైథాన్కి ఏ విధంగా కోడ్ రాస్తాం అనేది మనం చాట్ జీపీటీని అడుగుతాం జరిగింది. సో దీనికి కావాల్సిన లైబ్రరీస్, పాండా లైబ్రరీస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. అదేవిధంగా దీనికి రెస్పెక్టివ్ సింటాక్స్ ఏదైతే ఉందో ఆ సింటాక్స్ కూడా క్లియర్గా మనకి ఇక్కడ డిస్ప్లే అనేది జరుగుతుంది. సో వన్ లాంగ్వేజ్ నుంచి ఇంకొక లాంగ్వేజ్ కూడా మనం చాట్ జీపీటీని యూజ్ చేసుకుని కోడ్ జనరేట్ చేయొచ్చు, మనం కూడా నేర్చుకోవచ్చు. సో ఇది ఎంతగానో ఉపయోగపడే ఫీచర్ కింద మనం చెప్పుకోవచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ ఇన్ చాట్ జీపీటీ కింద కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రతి ప్రోగ్రామర్కి, అదేవిధంగా డేటా ఇంజనీర్స్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. చాట్ జీపీటీతో డేటాని అనాలిసిస్ కూడా చేయొచ్చు. అది ఏ విధంగా అనేది చూద్దాం. ఇప్పుడు నాకు ఒక ఎక్సెల్ షీట్లో ఉన్న డేటాని సింపుల్గా నేను కాపీ చేసి చాట్ జీపీటీని అడుగుతున్నాను, ప్లీజ్ అనలైజ్ దిస్ డేటా అని చెప్పి. సో ఎప్పుడైతే మనం ఎక్సెల్ షీట్ నుంచి కానీ ఏదైనా ఒక సిఎస్వి ఫైల్ నుంచి కానీ ఒక డేటాని కాపీ చేసాం, కాపీ చేసిన దాన్ని డైరెక్ట్గా ఇందులో పేస్ట్ చేసి అనలైజ్ చేయమంటున్నాం. సో ఇదే టాస్క్ కనుక ఒక డేటా అనలిస్ట్ కనుక అనలైజ్ చేయాలనుకుంటే హీ విల్ టేక్ సమ్ మినిట్స్. కానీ అదే టాస్క్ మనం చాట్ జీపీటీతో కూడా చేయొచ్చు. సో ఇది మనకి డేటా సమరీ కూడా ఈ విధంగా ప్రొవైడ్ చేసింది. సో ఫర్దర్గా నేను ఇప్పుడు ఏదైతే డేటాని పేస్ట్ చేశానో దీన్ని ఒక టేబుల్ ఫామ్లో డిస్ప్లే చేయమని కూడా అడుగుతున్నాను. సో ఇప్పుడు ఏదైతే డేటాని మనం పేస్ట్ చేసామో మళ్ళీ అగైన్ ఈ డేటాను మొత్తాన్ని మనకు ఒక టేబుల్ ఫామ్లో చాట్ జీపీటీ అనేది క్రియేట్ చేస్తుంది. ఈ విధంగా అతి సులభంగా ఒక డేటాని అనాలిసిస్ చేస్తామే కాకుండా టేబుల్ మరియు ఇతరితర ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుంచి ఇంకొక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి కన్వర్ట్ చేయొచ్చు. ఇన్ని ఫీచర్స్ నిజంగా ఇది డేటా ఇంజనీర్స్ కానీ న్యూ బిగినర్స్ లెర్నర్స్ కానీ ఎంతగానో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇటువంటి మరెన్నో డేటా అనాలిసిస్ ట్యుటోరియల్స్ మరియు డేటా ఇంజనీరింగ్ ట్రిక్స్ కోసం తప్పకుండా ఫాలో అవ్వండి లెర్నర్స్ పేజ్. ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేస్తాం, మర్చిపోకండి.